పోయిన వారం మరి ఇదే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఇక్కడ మరి ఒక రాజుగారు ఉన్నాడు బెల్సాజర్ అనేటువంటి రాజు మరి ఆయన దేవుని మందిరంలో ఉన్న పాత్రలు తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్ష రసం పోసి మరి త్రాగుతూ ఉన్నప్పుడు ఒక అరచేయి వచ్చి మరి అతన్ని గద్దించింది నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను అనే మాట మనం చూసాము దేవుడు లెక్కలు చూస్తాడు ఒక అన్యుడికే లెక్క చూసి దేవుడు లెక్క గడితే మరి మనకి ఎంత లెక్క కట్టాలా కదా దేవుడు అంటే తెలియదు ఈ బెల్సాజర్కి దైవ భయం లేనివాడు దేవుని సన్నిధి లేనివాడు జీవం గల దేవుని ఎరగనివాడు పొరపాటు చేస్తే దేవుడు ఏం చేశాడంట వదిలిపెట్టలా మరి మనము కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ప్రభు వల్ల ఏం గుర్తు చేస్తా ఉందంటే చుండి ఇంకొక మాట అంటాడు ఇరవై ఆరు చూడండి టేకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు ఎట్లా ఉన్నావంట ఇక్కడ త్రాసును కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు పోయిన వారు ఏమో లెక్కలు చూసాం ఏం లెక్కలు చూసాం తర్వాత మొదట మొదట ఏ లెక్క చూసామంట ప్లస్ ప్లస్ అంటే కూడికలు చూసాం కదా అందుకని మనం ఏం చేయాలంట కూడుకోవాలా ఫిబ్రవరి పది ఇరవై నాలుగు సమాజముగా కూడుట మానవద్దు అన్నాడు ప్రభు రెండవ లెక్క ఏంటంట తీసివేతలు మతి స్వార్థ ఏడవ అధ్యాయం ఐదవ షంలో నీ కంటిలో ఉన్న దోళాన్ని నువ్వు పెంచకుండా ఎదడివాడి కంటిలో ఉన్న నలుసుని ఏం చేస్తున్నావంట తీ తీ థి అంటున్నాం తీసివేసుకోవాలి ఏమున్నాయో మన దగ్గర ఏమున్నాయో దేవునికి ఇష్టం లేనివి తీసేసుకోవాలా మూడోది ఏం చూసావు లెక్క హెచ్చవేతలో హెచ్చవేతలు ఏపీసీలకు రాసిన భద్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ శంలో ఏం చూసాము అక్కడ మనలో మెదంటే ఒకళ్ళని ఒకళ్ళు ఏం చేయాలంట హెచ్చరించుకోవాలా అర్థమవుతుందా అమ్మాయి పొరపాటు చేస్తుంది హెచ్చరించకపోతే ఇంకా చేస్తుంది బాగా రేపు ఇంట్లోకి తెచ్చేది కదా హెచ్చరించుకోవాలా మనం హెచ్చరించుకోకపోతే ఎట్లా కుదిరింది ఫ్రీలారా కాబట్టి నాలుగు మనం చూసాం ఏంటంటే అది బాగాహారాలు ఏ హారాలు భాగాహారాలు బాగాహారాలు మన భాగము దేవునికి ఇవ్వాలా అర్థమవుతుందా ఫ్రీలారా చాలా మంది అంటారు ఇనికేం పెద్ద పని లేదు పొద్దుగోగులు దశం భాగాల గురించి చెబుతాడు ఇదొకటి పడిపోయింది ఇప్పుడు దశం భాగాల గురించి చెబుతుంది అంటే పొద్దుగోగులు మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకొక మేడ కడతానికి పీలరా దేవుని పిల్లలు హెచ్చరించబడాలా దేవుని భాగం దేవునికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అర్థమవుతుందా ఐదోదిగా ఏం చూసాం ఎక్కాలు లెక్కలు రావాలంటే ముందు దేవుడు రావాలా ఎక్కాలు రావాలా ఎక్కాలు రావాలా పీలరా కాబట్టి ఎక్కాలు నేర్చుకో కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరు వర్షంలో ఏంటంటే పేరేస్ అనగా ఇరవై ఆరు టీకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు ఎట్లా ఉన్నావంట దేవుని దగ్గర ఒక త్రాస్ ఉన్నది త్రాస్ ఎక్కడ ఉంటుంది ఎక్కువగా క్వాంటాల్ కొట్లో ఉంటుంది కదా క్వాంటాలు ఎవరు లేరు ఎక్కడ పోనీ మళ్ళీ వాళ్ళతో తంట క్వాంటోళ్ళు అంటే తంట కాబట్టి క్వాంటోళ్ళ దగ్గర త్రాస్ ఉంటుంది ఎందుకో వాళ్ళు కూరగాయలు చింతపండు పప్పు ఉపాంది తోస్తూ ఉంటారు ఒక పక్కనేమో కేజీ రాయి పెడతారు ఒక పక్కనేమో ఆ వస్తువు పెడతారు ఇప్పుడు అది ఏం చూపిస్తుందంట కేజీకి సరిపోను తూకాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ బెల్సాజర్ అనేటువంటి వాడు దేవుడు త్రాసులో దూస్తే త్రాసులో ఎట్లా ఉన్నాడంట తక్కువగా ఉన్నాడు తక్కువగా ఉంటే కొనేవాడు తీసుకుంటాడమ్మా కేజీ పంచదారు యాభై రూపాయలు బాగా ఎంత తగ్గి చేసాం ఒప్పుకుంటాడు వాడు ఏమై మాకు వద్దమ్మాయి వచ్చేసంట అట్లాగనే ప్రియుల దేవుని దృష్టికి మనం ఎట్లా ఉండాలంట త్రాసులో మనం ఎట్లా ఉండాలంట ఖచ్చితంగా ఉండాలా సమానంగా ఉండాలా అప్పుడే దేవుడు ఆశ్వదిస్తాడు కాబట్టి అందుకనే యోబు అంటాడు ముప్పై ఒకటో అధ్యాయంలో యోబు గ్రంథం చూడొక మాట కాబట్టి ఇక్కడ ఈ బెల్సాజర్ అనేటువంటి వాడికి అంత త్వరగా శిక్ష తన మీదకి ఎందుకు వచ్చిందంటే త్రాసులో ఏమి లేడంట ఖచ్చితంగా లేడు కాబట్టి ప్రియులారా దేవుడు కూడా ఒక దినాను మళ్ళీ త్రాసులో దోస్తాడు మర్చిపోవద్దో ఆ ఏడో వచ్చిన కొన్ని ఆరు కూడా చదువు ఆరు కూడా నేను యథార్థులనైనా ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు అని నన్ను ఆ జాగ్రత్త దేవుడు నేను తోస్తాడు ఒక దినానా ఇప్పుడు నేను ఎవరు దోచలేడు ఎందుకంటే మనం బలంగా ఉన్నాం త్రాసులు ఏడ కూర్చుంటాం కానీ ఈ త్రాసు కాదు ఆత్మీయమైన త్రాసు ఆయన అందుకని కోర్టు దగ్గర మీరు ఎప్పుడైనా చూసారా న్యాయస్థానంలో ఒక న్యాయ దేవత ఉంటుంది అక్కడ కళకి ఏం కడతారంట న్యాయం తీర్చేదే కానీ అక్కడ న్యాయం ఉండదు అక్కడ అర్థమవుతుందా అది న్యాయస్థానమే కానీ ఏముండదంట అక్కడ డబ్బులు ఇచ్చినే న్యాయం ఇక్కడ అలా కాదు మన దేవుడు ఎవరంట న్యాయవంతుడు అని అన్యాయమ చేయడు దావీదు దేవునికి ఇష్టమైన వాడు ప్రియమైన వాడు ఏమన్నాడు ఆయన గురించి సాక్ష్యం అపోసలు కార్యములు పదమూడు ఇరవై రెండులో అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా చిత్తమంతయు నా హృదయానుసారుడని సాక్ష్యం ఇస్తే యాభై ఒకటో కీతన బెత్స విషయంలో ఏం చేశాడంట చూడమాట దావిది ఎంత చక్కగా రాశాడంటే ప్రియలే దావీది కూడా ఎక్కడ కూడా పొరపాటు రాయలేదు చూడండి యాభై ఒకటో కీర్తనలో దావిద ఎట్లా రాశాడంటే మొదటి నుంచి మీరు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాచ్యుల బాహులము చొప్పున నా అతిక్రములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడు కాకపోదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా ఉంటాడు ఆయన మనోడేనని మనోడు మాటలు మాట్లాడ్డా దావిదు తీర్పు తీర్చాడు ఏం తీర్చాడు దావిదా ఈ పొరపాటు చేశావు నువ్వు చంపి నీ వల్ల బెచ్చిబాక నష్టం జరిగింది దావీకి ఎంతమంది చేశారంట నలుగురు కొడుకులు చచ్చిపోయారు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఎట్లా ఉంటాడంట నిర్మలుడుగా ఉంటాడు అందుకని యోబి ఏమన్నాడు అక్కడ ముప్పై ఏడు చూడేడు నేను త్రోవ విడిచి నడిచిన నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిన ఎడలా నేను విత్తిన దాని మోసపోకుడే దేవుడు విక్రించబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తా నువ్వు ట్రైలర్ న్యాయమైన త్రాసు ఆయన దగ్గర ఉంది నువ్వు న్యాయంగా ఉంటున్నావా అన్యాయంగా ఉంటున్నావా నిర్మణుడిగా ఉంటున్నావా నీసం వచ్చినట్లుగా దీవిస్తున్నావు అని ప్రభు ప్రశ్న బెల్షాజరు వదిలిపెట్టలేదు బెల్షాజరు నేను త్రాసులో దూస్తే నువ్వు ఎట్లా ఉన్నావంట తక్కువగా ఉన్నావు ఇలా యోబి ఎలాంటి వాడండి ఎలాంటి భక్తుడండి ఆయన గురించి దేవుడు ఎంత సాక్ష్యం ఇచ్చాడండి అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట న్యాయమైన ఆసులో దోస్ మనను కూడా ప్రియులారు ఒక దినాన్ని తోస్తాడు ఇప్పుడు ఎవరు నిన్ను ఏమండ్రో చూడండి సామెతలు పదకొండు ఒకటిలో ప్రభు అంటాడు సామెతలు పదకొండు ఒకటిలో కూడా ఒక మాట రాశాడు సలోమాన్ అమ్మ పదకొండు ఒకటి కదా దొంగ త్రాసు యుహోవాగు హేయము సరైన గుండు జాగ్రత్త దినానా పిల్లరా కొట్ల దగ్గరికి వెళ్ళండి పెద్ద పెద్ద కొట్లు అంత మోసమే కేజీకి ఎంత రావాలా వెయ్యి గ్రాములు రావాలా కదండి వెయ్యి గ్రాములు వస్తుందా మంచిదని వేరే గ్రాములు వస్తుందా కేజీ చికెన్ కొట్టేస్తుందా వస్తుందా ఎవరైనా ఉన్నారు ఈ ఊర్లో కేజీ మాంసం నిఖాల్సి కొట్టేవాళ్ళు ఒక్కరు కనపడరండి అనా మేము అట్లా చేస్తే వ్యాపారం చేయలేము ఏదైనా ఎక్కువగా మనం మోసం కావాలంటే పేపర్ రేటు మీద ఎంత తగ్గిస్తాడంట నలభై రూపాయలు తగ్గిస్తాను నేను నలభై తగ్గిస్తే దీనికి ఎట్లా లాభమే అట్లా చెప్పు ఏం చేస్తాడు వాడు ఆ ట్రిక్స్ వాడుకుంటాయి దొంగ త్రాసు నాకు హేయమో ఒకసారి మా ఊర్లో బీ వ్యాపారం పెట్టింది ఒక బ్రదర్ వచ్చాడు హైదరాబాద్ నుంచి యేసుదాసు ప్రభుదాసు అన్న ఇట్లా కొట్టు పెట్టుకుంటాను మీరు వచ్చి ప్రార్థన చేయండి అంది అడగపోతే ఈ వాక్యం చెప్పాడు ఆయన వారి వారు మాకు మీ ఏంట్రా ఆ వ్యాపారం చేసుకోండి అంటే దొంగత రాసి అన్నాడు ఏమిటి అంటే వాస్తవంగా ఆమె చేసేదంతా మోసమే ఒకవేళ దేవుడు అందుకే చెప్పించాడేమో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పటికీ అవి మారలా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడి దగ్గర పిల్లలు ఏ రాసి ఉండకూడదంట దొంగ త్రాసు ఉండకూడదు ప్రిల్లారు జాగ్రత్త పడదాం ఉదయ కాలశ్రమంలో దేవుడు లెక్క చూస్తాడు ప్రిలారామలను కాటా వేస్తాడు కాటా వేసినప్పుడు మనం సరిగా లేమనుకో దేవుడు బాధపడతాడు ప్రిలారా దేవుడు నొచ్చుకుంటాడు కాబట్టి మనము ఇవదయ కాలశ్రమలో ఆయన చేతిలో ఏముందంట త్రాస్ ఉన్నది రెండవదిగా చూస్తే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం ఆయన చేతిలో ఏముందంట ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం ఒకటో వచ్చి మీరు గమనించండి మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్కబెట్టుము ఎలా కొలకర్ర ఉందా దగ్గర ఏ కర్ర ఉందంట బద్దలు ఉంటాయి కదా ఆ స్కేల్స్ ఉంటాయి ఆ కొలవడానికి గజం బద్దలు ఉంటాయి ఇప్పుడేమో టేబుల్ వచ్చేసాయి కదా ఎంతో బోరైనా కొలవటానికి మనసుల దగ్గర కర్ణాల దగ్గర ఇళ్ళ దగ్గర కదా ఏమంటాయి అంటే వాళ్ళ దగ్గర కొలతలు ఉంటాయి దేవుడు మనకు కొలవబోతున్నాడు ఒక దిన నిన్ను కొలుస్తాడు కదా ప్యాంటు కుట్టాలంటే నీ సైజ్ ఎంత అడుగుతా టలరా కదండ జాకెట్ కొట్టాలంటే కొలతలు ఉన్నాయి మనకి కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో ఆలయములో ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది లెక్క పెట్టమన్నాడు చూసారా జాగ్రత్త ఆరాధన చేయబోతున్నావేమో చేయకుండా ఉంటున్నావేమో పూజించే వాళ్ళని లెక్క పెట్టమంటున్నాడు అంటే పూజించిన వాళ్ళకి ఏముందంట లెక్క ఉంది నువ్వేదో మౌనంగా ఉంటున్నావు పర్లేదు అనుకుంటున్నావు లెక్క పెట్టమన్నాడు తర్వాత ఆలయమునకు విలపట్టి ఆవరణము కొలతవేక విడిచిపెట్టి మాది అన్ని లెక్కీయబడినాం వారు నలభై రెండు నెలలు పట్టినం కాలితోతురు కుదురు తర్వాత అంటాడు ప్రియులరా పూజించమనే మాటకు లెక్క పెట్టమనే మాటకు పుట్టినోట్లో దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలతవే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము ఆరాధించాలి పర్వని స్థితించాలి దేవుని ఆలయంలో ఏముందంట ఆరాధన ఉన్నది ఎనభై నాలుగో కీర్తంలో కోరాహో పిల్లలు ఏమన్నారు దేవాని మందిరం అందు నివసించేవారు ధన్యులు ఆ మందిరాన్ని చూడడం వారికి ఏమొచ్చిందంట ఆనందం వచ్చింది ఆహ్లాదం వచ్చింది వారి హృదయము మనసు శరీరము ఉప్పొంగిందంట కాబట్టి ఉదయ కాలశ్వలు దేవుడు కొలకర్రతో లెక్క గడతాడు నువ్వు చేసే ప్రతి ఆరాధన ప్రభుత్వం పుస్తకంలో రాస్తున్నాడు నీకు అర్థమవుతుందో లేదో నీ తెలియదేమో తెలియలేరా మనం చేసే ప్రతి ప్రార్థన రాస్తున్నారు చేసే ప్రతి ఆరాధన ప్రభు లెక్కిస్తున్నారు అక్కడ పుస్తకాలు రాయబడుతున్నాయి గ్రంథాలన్నీ తెరవబడతాయి ఒకది నాన్న నువ్వు మౌనంగా ఉన్నాది కొంతమంది బలే దప్పించుకుంటారులే అరవై ఐదో కీర్తనలో ఏమంది మొదటి వర్షంలో సియోనులో మౌనంగా ఉండుట అని ఉంది కదా నా వాక్యం మరి అందుకే నాన్న మీరు నోరు తెరిస్తే మీరందరూ అసలు ఉండరు ఇక్కడ అందుకని మేము నోరు తెరవటం లేదు అంటావేమో నో నోనో దాని అర్థం అది కాదు ఏ విషయాల్లో మౌనంగా ఉండాలో ఏ విషయంలో నోరు తెరవాలో ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు ప్రియులారా రెండవదిగా దేవుని దగ్గర ఏముందంట కర్ర ఉన్నది ఆ కర్రతో మళ్ళను ప్రియలారా కొలతలు వేస్తాడు మనం తప్పించుకోలేము అందుకని ఈ కొలకర్ర ఏం గుర్తు చేస్తూ ఉందంట దేవుని మందిరంలో ఆరాధించేవారిని కొంతమందికి ఎంత ఆశ అండి ఆరాధించాలని ఎందుకని నేను గమనిస్తున్నా వచ్చిన కాడి నుంచి నిజంగా రత్యన్న మొత్తానికి ఆరాధించాల్సిందే ఆయనకి ఏదన్నా రాని ప్రతి ఆదివారం ఆరాధన చేయాల్సిందే ప్రియులారా మోనరం అన్న ఒకటం చెబుతా కొంతమంది నేను చెబుతున్నా ఊరికి అట్లా అంటే అందరి పేర్లు చెప్పడం చెప్పటం కాదు ప్రియలారా ఆశ ప్రభుని ఆశ చిన్నాల మట్టి వస్తున్నాం మందిరానికి కాబట్టి పిల్లలు జ్ఞాపకం పెట్టుకో ప్రభు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు మొదట ఏం చేస్తాడంటే త్రాసులో ఏం చేస్తాడంటే ఆయన తోస్తాడు తర్వాత లెక్క గడతాడు నీ ఆరాధన ఎంత శ్రేష్టమైనదో నీ ఆరాధన ఎంత అమూల్యమైనదో ప్రభు చూస్తాడు మూడవదిగా మత్స్సు వార్త మూడు చూడండి పన్నెండు మతస్సు వార్త మూడు పన్నెండులో ఆయన దగ్గర ఏముందంటే ఇంకా మనకు తెలిసినవే ఇవన్నీ మూడో పన్నెండు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయను రిలేరా దేవుని సంఘం కళ్ళం కదా పెద్దవాళ్ళు అంటారు ఒరే కళ్ళంలో అరుపులే కానీ ఏమి లేవంట గింజలు లేవు కేకలు అరుపులే హే హే దాన్ని కొట్ట దేని కొట్ట దాన్ని దొలప దేని దొలప కట్టల కట్ట కట్టలు కట్టిన తర్వాత కళలో చూస్తే ఏమి లేవంట గింజలు లేవు బస్తాలు లేవు ఏమొస్తాయి ఇంటికి నువ్వు కష్టపడి పండిస్తే కదా శ్రద్ధ చూపిస్తే కదా తెగులు వచ్చినప్పుడల్లా దానికి మందు వేస్తే కదా ఆ పైరు అట్టా ఉందో నువ్వు జాగ్రత్తగా చూస్తే కదా ఇంటికి నువ్వు ఎంత చూసినా ఒక్కోసారి ఏమవుతుందంటే తుఫాను వస్తే ఈ సంవత్సరం అదే జరిగింది పాపం రైతులందరికీ బాగా పడింది బాగా పడింది అనుకున్నారు ఆఖరిలో ఏమొచ్చిందంట ఒకటి వచ్చి పడింది తుఫాను వచ్చేపాటికి కొంత లాస్ అయిపోయింది లాస్ అవదంతో పాటు ఏం జరిగిందంటే పోటీ వచ్చింది కోతలు కోసేవాళ్ళు లేరు ఓరెంత పడిపోయింది తుఫాన్ వచ్చింది వాటికి ఎక్కువైంది లేకపోతే సరిపోయేది నా లెక్క అయితే కానీ వాళ్ళు ఎక్కువ తినేశారు కూలోళ్ళు ఫ్రీలారా ఆయన కళ్ళము ఆయన దగ్గర ఏముందంట చాటు ఉంది మన తూర్పోత పడతాడు ఒక దినానా మనం చాటలో ఉండాలా తప్ప గింజలమా గట్టి గింజలమా గోధుమలో ఏం చేస్తాడంట కొట్లో పోస్తాడు పొట్టుని ఏం చేస్తాడంట ఎట్లా ఉంటున్నావు పొట్టువా గింజవా జ్ఞాపకం పెట్టు గింజలో మంచి దాగి బాగా గింజ పోసుకుంటుంది కొన్ని ఉంటాయి రేలారా కాబట్టి తప్ప గింజలాగా మనం ఉండకూడదు ఉదయకాల కాలు సమయంలో పిల్లలు మనం ఎట్లా ఉండాలా మంచి గోధుమల వలే కాబట్టి పిల్లలు మంచి గోధుమలాగా మనం ఉండాలి చాటలో ఏం చేస్తాడంటే ప్రభు తురిపోత పోస్తాడు గాలి వస్తే కొట్టుకుపోతామంటే కొన్ని కాబట్టి మనం కొట్టుకుపోకూడదు పిల్లరా ప్రభు కొరకు నిలబడాలా ప్రభు కొరకు జీవించాలా అలాంటి జీవితమే నిజమైన సంతోషాన్ని ప్రభుత్స్తుంది ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి గోధుమలను ఏం చేస్తాడంట కొట్టులో పోస్తాడు ఆరని అగ్నితో కాల్చివేస్తాడు పోటను ప్రిలారా మనము పరలోకానికి చేరడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు మనము దయగలిగిన దేవుడు మనల్ని కనికరించాడు మనం ఎట్లా ఉండాలంట గోధుమలాగా ఉండాలి పొట్టులాగా ఉండకూడదు చూడండి ఒక మాట అంటాడు ఎక్కడంటే ఆమోసులోనా చూడండి ఒక మాట సిగ్గుమాలిన జనులార అంటారు చూడండి దేవుడు ఒక మాట కఠినంగా మాట్లాడతాడు జఫనియా అనుకుంటా జఫనియా రెండు ఒకటి జఫనియా రెండు ఒకటి చూడండి సిగ్గుమాలిన జనులారా రండి రండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయం ఏమవుతుందంట గతి చూడు దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు సిగ్గుమాలిన జనులారా కొడి రండి ప్రియలరా కాబట్టి పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఏమవుతుందంట గతించిపోతూ ఉంది సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు కాబట్టి మనము గోధుమలు ఎక్కడ ఉంటాయంట ప్రియలరా గట్టిగా ఉంటాయి ఎన్ని బాధలు వచ్చినా నిలబడతాయి గోధుమలు అండి తాళి గింజలు ఏమైపోతాయి అనంగులో ఎగిరిపోతాయి కొంతమందికి ఇంత నొప్పి కలిగితే తెలాలి బా ఇంతే జాగ్రత్త పడదాం ప్రియుల మనము గాలికి కొట్టుకొని పోయి పొట్టువలే ఉండవద్దని దేవుడు గుర్తు చేస్తున్నాడు రెండు మూడోదిగా ఆయన చేతిలో ఏముందంట చాట సరి చేస్తుంది ప్రియుల వేరు చేస్తుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి దేవుని పిల్లలు ప్రత్యేకత మీరు వారిలో నుండి వెళ్ళి ఎట్లా ఉండాలంట ప్రత్యేకంగా ఉండండి అన్నాడు ప్రభు మనం ప్రత్యేకంగా ఉంటున్నామా నా విందుల్లో ఈ విందుల్లో ప్రియులారా మనం కలిసిపోతున్నామా ఆచారాలు ఈ ఆచారాలు ఇవన్నీ చెబితే కష్టం చాలామందికి వద్ద వద్దో ఆచారాలకు స్వస్థత వలుగు ఇకనైనా ప్రియులరా సరి చేసుకో వద్దు దినాలు మాసాలు ఉత్సవాలు పాటించవద్దు ఏం కాదు పౌలంటాడు గలతీ సంఘానికి వెళ్ళినారు ఓ గలతీల ఆత్మానుసారంగా ఆరచారు శరీరానుసారంగా పరిపూర్ణమోదం అనుకుంటున్నారా మీ విషయమే పడిన కష్టమంతా ఏమైపోవాలా ఇంకా మంచి రోజులు చెడ్డ రోజులు కదా ఇలా రా అబ్బాయిని తీసుకురావాలంటే మూడో మాసం మంచి రోజేనా అమ్మాయిని తీసుకురావాలంటే మంచి రోజేనా శుక్రవారం అయితే మంచిది అక్క గురువారం బుధవారం ఈ మంచిది కాదంట మరి వీటిని తీసి ఎక్కడ పెడదాం ఆరు రోజులు సృష్టిలో దేవుడు ఏమన్నాడు మంచిది 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 అన్నాడుగా నువ్వెందుకు మంచిది కాదంటున్నావు నువ్వెవడు మాట వింటున్నావు దేవుని మాట వినవా వద్దు వద్దో పిల్లరా వద్దు వద్దు ప్రియల అమావాస్య రోజున శంకుస్థాపన చేసేవాళ్ళు ఉన్నారు తెలుసిన దేవుని పిల్లలు అమావాస్య రోజున గుమ్మాలు ఎత్తే వాళ్ళు ఉన్నారు తెలుసా ఏం కాలేదు ఇప్పటికీ వాళ్ళకి నీ అనుమానమే నీకు పెద్ద రోగం అందుకే నీ కీడు వెంటబడతా ఉంది నీ వెంటబడతా ఉంది వదలతలా నిన్న జాగ్రత్త ప్రియలరా చాట ఆయన చేతిలో ఉంది చూడు నీకు ఒక మాట మనం గమనిస్తే మలాకీ గ్రంథమో మూడవ అధ్యాయం పదహారు వచ్చిన గమనించండి మలాకి గ్రంథం మూడవ అధ్యాయం మూడు పదహారు గమనించండి అప్పుడు యహో వయందు భయ భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యుహో వాస్తవ్యకి మరి మరీ వయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన దగ్గర గ్రంథం ఉంది మంది ఎప్పటికప్పుడు చెట్టా వెళ్ళిపోతుందే నువ్వు రాసుకుంటాగా రోజు పాలకెంత కూరగాయలకి ఎంత చిల్లరకోట్లో ఎంత మరి లెక్క చెప్పాలిగా మీ ఆయనకి నువ్వు రాతున్నావుగా జాగ్రత్త దేవుడు నీ దినచర్యలో నువ్వేమేం చేస్తున్నావో ఏం చూస్తున్నావో అంత ప్రభు రాస్తా ఆయన దగ్గర ఏముందంట ఒక గ్రంథం ఉన్నది ఆయన దగ్గర కొన్ని వే కోటాని కోట్ల దేవదేవతలు ఉన్నారండి రాసేవాళ్ళు ఉన్నారు ఒకదైనా నా గ్రంథాలు విప్పబడతాయి నువ్వేమేం చేసావు నేను చేయను అంటే అందుకే ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి మనకి కదా నువ్వు పోతా ఉండేది నీకు తెలియకుండానే సీసీ కెమెరా తీసేస్తా ఉంది నాకు తెలియదు అన్న ఒకసారి మెస్కోట నడిపేటప్పుడు తొందరగా పోవాలని ఆ రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా పోతా ఉంటాం అందులో పడిపోద్ది వాడు చూస్తాడు చూసి చక్కగా మేమో పంపిస్తాడు ఇంటికి అయ్యా వాళ్ళ సమయంలో రెడ్ సిగ్నల్ వేస్తే నువ్వు దాటుకొని వెళ్ళావు ఏం లేదు ఆఫీస్కి వచ్చి ఒక వెయ్యి రూపాయలు కట్టేళ్ళు అంటాడు చూసారా ఐదు నిమిషాలు ఆగినందుకు ఎంత కట్టాలా వెయ్యి రూపాయలు కట్టేలా పిల్లలు జాగ్రత్త పుస్తకం ఉంది పుస్తకం ఉంది సిగరెట్లు తాగుతున్నావా పాన్ పలు తింటున్నావా సారాయి తాగుతున్నావా ఎవరు చూడలేదు అనుకుంటున్నావా తిడుతున్నావా రికార్డ్ అవుతుంది సీసీ కెమెరా ఉంది అయ్యో నాకు తెలియదు బాబా అన్నమాకు అక్కడ తీస్తాడు ప్రభు పుస్తకం ఉంది ఆయన దగ్గర ప్రియులారా ఉదయ కాలుస్వాళ్ళు ప్రభు బల్ల ఎంత శ్రేష్టమైనదో ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి బెల్సాజరు నీవు త్రాసులోతుడుగా ఎలా కనబడ్డా తక్కువ ప్రియుల మనం ఎక్కువగా ఉండాలి మనము తక్కువ జనమని దేవుడు ఎక్కువగా వాళ్ళని ప్రేమించాడు ఇస్త్రాలు ప్రియులను కాబట్టి మనం కూడా ప్రియలరా ఎక్కువగా దేవునికి మహమకరముగా జీవించడానికి మనము మన జీవితాలను అప్పగించుకుందాం సరి చేసుకుందాం చూడండి ఇంకొక మాట మలాకి పుస్తకము మూడవ అధ్యాయం మలాకి పుస్తకం ఐదవదిగా మీరు గమనిస్తే ప్రభు ఏం చేస్తాడంట రెండో వచ్చిన మూడో రెండు చూడండి అయితే ఆయన వచ్చే దిన ఎవరు సహింపగలరు ఆయన అగు అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు ప్రభు ఎలాంటి వాడంట అగ్ని అందుకని దేవుని వాక్యం ఎలాంటిదంట ఎబిలి రాసిన పత్రికలో ఉంది దేవుని వాక్యం ఎలాంటిది అంట అది ఎబ్రి నాలుగు క్లూ ఇచ్చానుక చెప్పండి ఎన్ని ఎన్నిసార్లు మనం పన్నెండు చూడండి నాలుగు పన్నెండు దేవుడి వాక్యము రెండంచులు గల ఖడ్గాం అగ్ని అది చెప్పేవాడిని పొడిసేలా వినేవాళ్ళని కూడా తాగుతుంది బుల్లెట్ ఉంటుంది కదా తుపాకీలో ఉండే బుల్లెట్ మీరు చూసారు దాన్ని ఎప్పుడైనా దానికి రెండు పక్కల ఉంటుంది తుపాకీ పేల్చినప్పుడు తిన్నగా వెళ్ళదు లోపల తిప్పుకుంటూ పోతుంది మనిషిని చంపి దేవుని వాక్యం అలాంటిది అందుకని నర్రములను కేళ్ళను మూలుగులను విభజిస్తుందంట ఒక్కొక్కసారి వాక్యం ఇంటి ఏం ఓడ్చుకుంటుందంట గుండెల్లో బా అన్న నాకే వేసాడు ఒక తుపాకీ అంటారు కదా నాకే వేసాడంట నీ మీద నాకు కోపం కదా నువ్వంటే మాకు ద్వేషం కదా అర్థం కాగవు ప్రిల్లారు ఒకసారి సేవకుడు అన్నా ఈరోజు మా మీద పెట్టాడు అన్నా గురంతా మా మీద పెట్టాడన్నా అబ్బా 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 పక్కన వాళ్ళ మీద ఒక్క మాట అంటలేదన్న ఎట్లా మనం ఒక్కోసారి ఆలోచించ ప్రిల్లరా ఆలోచించకూడదు తప్పది దేవుని వాక్యం ఎలాంటిదంట అది రెండలు గల ఖడ్గమది పిల్లరా అది ఎవరికి అవసరమో అదే చూపిస్తాడు దేవుడు కాబట్టి మనం హైరాణ పడకూడదు వాక్యం నీ దగ్గరికి వచ్చిందా ఫ్రీలరా సరి చేసుకో ప్రభావా బలహీనడు నన్ను క్షమించు ఒప్పేసుకో కప్పుకోమాక కప్పుకుంటే నష్టం నీకే కష్టం నీకే కాబట్టి కాబట్టి మన ప్రభు ఎవరంట సా ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అగ్ని ఏం చేస్తుంది ఫ్రీలరా చిన్న అగ్గిపళ్ళు ఏం చేస్తుందంట అందుకని మొన్న నిన్న మొన్న ఒకసారి నాలుకను గురించి అది చిన్నదే కానీ అది ఏం చేస్తుందంట ప్రపంచాలను తగలబెడుతుంది ఇది నాన్న ప్రపంచాలు ప్రపంచాలు కూలిపోతుంది అంటే దానికి కారణం ఏంటంట నిక నరములే లేని నాలుక అది ఏటైనాది ఇప్పేద్ది ఒకసారి దేవుడు అంటది ఓసారి దయ అంటది ఎవరిని మనల్నే నా నువ్వు దేవుడు అన్నా నాలుగు రోజులపైందరూ అమ్మో వీడి పెద్ద దెయ్యవరవు అనుకో కోరి తెచ్చుకుందాం నాయదు సహజం ప్రియులారి ఇది కాబట్టి ప్రియుల ఇక్కడ అగ్నిని చిచ్చు పెడుతుంది అది కాల్చి వేస్తుంది అరణ్య తగిలిపోతుంది ఎవడో తెలియక సిగరెట్ దాటి అక్కడ బడేసాడు అనుకోండి అంట కాలిపోతాయి ప్రియలారా దేవుడు వాక్యం కూడా అగ్ని వంటిది తర్వాత అంటాడు పక్కనే చూడండి సాకలివాణి సబ్బు వంటి వాడంటే మన ప్రభు ఆయనే చెప్పుకుంటున్నాడు ఇవన్నీ లే బట్టలు వేస్తాం బట్టలు వేస్తే ఏం చేస్తారు వేసిన బట్టలు వేసినట్టు తెస్తే డబ్బులు ఇస్తారా ఒప్పుకుంటారా ఏం చేయలేమాలు సరుపు తెచ్చు సబ్బు తెచ్చు రుద్ది మస్కి లేకుండా మచ్చలు లేకుండా ఉదికి నెలకో సంవత్సరానికో ఇస్తారు ఇన్ని ఒడ్లని లేరా ప్రభు నిన్ను శుభ్రం చేస్తున్నప్పుడు నాకు శుభ్రం వద్దంటే ఎట్లా నేను రుద్దుకోని ప్రభు అంటే ఎట్ట నాకు శుద్ధి వద్దు నేను ఇట్లాగే ఉంటానంటే ప్రిలా నీకు పరలోకం దొరకదు కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంట సాకలివాణి సబ్బు అంటే వాడు సబ్బు ఏం చేస్తుంది శుద్ధి చేస్తుందండి ఇది నన్ను మన బట్టలు ఎంత శుద్ధిగా ఉన్నాయంటే ప్రిలరా సబ్బులో ఏముందంట కొన్ని గుణాలు ఉన్నాయి శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి దానికి అందుకని మనం సబ్బు వాడతాము సరుపు వాడతాం మా ఇంటిలో వాడతారండి సొరుపులో ఇంకజూడు మా తల్లి ఈ పాసమి గారు రోజుకు రెండు పూటలు ఉతికిద్ది బాగుంది సార్ ఇది ఇది ఉతకనా అంటది ఇది ఇప్పుడు ఇప్పుడు విడిచేనా ఎత్తనా సాయంత్రం ఇది ఉతికేయమంటారా అంటది అంత క్లియర్ అన్నమాట క్లియరా మంచిదే శుభ్రంగా ఉండం భవని గారు బాగుంది వంకీకి తగిలిస్తుంది అంటే పాపం పోవాల్సిందే జేబులుండో గుండీలుండో జిప్పులు వాళ్ళ అబ్బాయి ఒకడు ఉన్నాడు ప్రాంచి వాడు దిడతాడు ఎన్ని తిడతాడు నీకేం పని పాటలు చెప్పినప్పుడు ఎదుకో అమ్మా అంటాడు వాడు ఫ్రీలారా సాకలు వాణి సబ్బు లాంటి వాడు మన ప్రభు దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుందంట శుద్ధ శుద్ధి చేస్తుంది వాక్యం మన దగ్గరికి రావాలా వాక్యం వలను శుద్ధి చేయాలా అప్పుడే మనం పవిత్రంగా ఉంటాం ఫ్రీలారా కాబట్టి ఉదయ కాలశ్రమలో మనం చూస్తూ వచ్చాం ఏం చూస్తూ వచ్చాం త్రాసు కదా మన ప్రభు ఎవరంట త్రాసులో మనం దోస్తాడు రెండవదిగా ఎక్కడ దోస్తాడంట ఆయన కొలకర్ర ఉన్నది మనల్ని లెక్క గడుతున్నాడు అన్నీ లెక్కే నువ్వెంత ఇచ్చావో ఎంత ప్రార్థన చేశావో ఎన్ని అడుగులు దేవుని కోసం నడిచావో ఎంత ప్రయాణం చేశావో అన్నీ లెక్క కట్టి ఒక దినాన దేవుడిస్తాడు ఒకప్పుడు ఉయ్యూరు పోయాం కదండి ఇప్పుడు పెదమగూరులో ఉన్న సంఘానికే ఆ లెక్క ఉంది దానికి కూడా నీవు నడిచే ప్రతి అడుక్కి లెక్క ఉన్నది బహుమానం ఉన్నది కాబట్టి మూడోదిగా మనం చూస్తూ వచ్చాము ఏంటంటే చాట ట్రీలర్ ప్రభుత్వ చేతిలో ఏముందంట చాట ఉన్నది తూరిపోత పడుతున్నాడు నువ్వు గోధుములవా గురుగులువా అలాగే పొట్టువా ఇవేంటో తెలుసుకో ట్రీలర్ పొట్టు ఏం చేసేదంట అన్నీ ఉన్నది ఏం చేసేదంట అనిగి ఉంటుందంటే ఏమి లేని ఏం చేసేదంట మనం చెప్పుకునేగా ఎన్ని ప్రియలేరా కాబట్టి దేవుడిని సన్నిధిలో ప్రియలారా మనము దేవుడు ఒక దిన తురిపోత పట్టుబడుతున్నాడు దేవుని కళ్ళంలో ఉందాం సంఘంలో జాగ్రత్తగా ఉందాం ప్రియలారా ప్రభుమలను జ్ఞాపకం చేసుకుంటాడు తర్వాత మొ మళ్ళకి మూడు పదహారులు ఏం చూసాం ఒక గ్రంథం ఆయన దగ్గర రాస్తున్నాడు మన చరిత్ర అంతా కొంతమంది అంటే ఒరే నీ చరిత్ర అంతా నాకు తెలుసులేరా నువ్వు నా చెప్పమాక అమ్మ పుట్టిల్లంట ఎవరికి మరి ఇంకే కాబట్టి ప్రియులారా గ్రంథం ఉన్నది గ్రంథంలో రాయిబడుతున్నాయి దేవుడు చూస్తాడు ఒక దిన ఐదోదిగా మనం చూస్తూ వచ్చాం ఆరోదిగా ఏముందంట కంసాలి అగ్ని వంటి వాడు వాక్యము శ్రేష్టమైనది ప్రియుల యథార్థమైనది వాక్యం ఏనాడు తప్పిపోదు వాక్యము సత్యము ఏడవదిగా ఆయన ఎలాంటి వాడంట సాకలి వాణి సబ్ో అందుకనే యజ్గేళ్ళు అంటాడు శుద్ధ జలములు మీ మీద నేను కుమ్మరిస్తా వాక్యం మన మీద జల్లబడుతున్నప్పుడు గుడిగేసుకొని కూర్చోమాక కొంతమంది మందిరాలు ఏమేసుకుంటున్నారంట గొడిగేసుకొని కూర్చుంటున్నారు అనా వాక్య ఆ వాక్యం మా మీద వద్దన్నా వాళ్ళ మీద పడాలి పక్వాల మీద పడాలి వర్షం మన మీద పడితేనే మనం శుద్ధి చేయబడతాం గొడుగులు వేసుకొని కూర్చోమాక వాక్య జల్లులు మన మీద పడినప్పుడు మనం ఏమవుతామంట శుద్ధ జలములు జల్లుతాడని శుద్ధి చేయబడతాం ఆఖరిగా ఇంకొక మాట ఆమోస గ్రంథం చూడండి ఒక మాట ఆమోస పుస్తకము ఏడవ అధ్యాయం వచ్చిన మీరు గమనించండి ఏడవ అధ్యాయము వచ్చిన మీరు గమనించండి ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయం మరియు యహోవా మట్టబ గుండు చేతబట్టుకొని నిలవబడి రీతిగా నాకు కనపరిచాను యహోవా అమోసు నీకు ఏమని నన్ను అడగగా నాకు మట్టబగుండు గుండు నేను నేనంటేనే మట్టబు గుండు ఎవరిని అడిగావు యోహా నన్ను టాపీ మేస్త్రి గారు కదా మట్టపగుండు ఉందా మీ దగ్గర మట్టపగుండు ఏం చేస్తారు గోడ కట్టేటప్పుడు తిన్నగుందా లేదా అని చూస్తారు కాదా దాన్ని మట్టపగుండు అంటారు మీరేమంటారు తూకం అంటారు బైబిల్ లేదా మట్టపగుండు గుండు ఫ్రీలరా చూడండి టాపీ మేస్త్రి బేల్దారు ఒక గోడ కట్టాలంటే ఇష్టం వచ్చినట్టు కట్టడు కడితే తేడా వచ్చింది సుమారుగా కడదామని అనుకుంటే కుదరదు కంపల్సరిగా ఏం ఉపయోగించాలా తోకాన్ని ఉపయోగించాలా మట్ట ఉపయోగించాలా అప్పుడే గోడ తిన్నగా వస్తుంది ఫ్రీలరా నేను జీవితాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంట మట్టబు గుండేస్తాడు నువ్వు తిన్నగా ఉన్నావా వంకరగా ఉన్నావా ఎలా ఉన్నావు ప్రియలారా మనం ఎలా నడుస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎలా చూస్తున్నాం సియోని కుమార్తెలు అంటా ఏం చూస్తున్నారంట వారసూపులు చూస్తున్నారంట ఎవరంట వీళ్ళు యశగ్రంథంలో రాశాడు దావేది మీదంట సవులు ఏం చూపు చూపాడంట విషం బా ఉన్నాయి ఏడు రకాలైన సూపులు ఉన్నాయి ఇప్పుడు అయింది ఏడ చూద్దాం మనం కాబట్టి పిల్లరా మట్టబగుండు నేను ఏం చేస్తుందంట సరి చేస్తుంది పిల్లలు మనము చిన్నగా ఉండాలి అందుకని నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ప్రభు అన్నాడు యహో ఎందు భావి కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు అందరు ధన్యులు ఆయన త్రోవల్లో ఉన్నాడు వంకర టింగరికా నరగ మాకు పాము నడవ మాక ప్రిలరు మనం తిన్నగా నడవాల దేవుని మార్గము తిన్ననైనది అందుకని సౌలును ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే ప్రభు తిన్నని తనబడినా వీధికి వెళ్ళమన్నాడు సౌలు మార్పు చెందినప్పుడు కళ్ళు పోయినప్పుడు తిన్నని తనబడిన ఆ త్రోవలో వెళ్ళమన్నాడు వీధికి వెళ్ళమన్నాడు తిన్నగా ఉండే వీధి ఒకటి ఉందంట జాగ్రత్త ఉదయ కాలశ్రమలో మనము తిన్నగా నడుద్దాం ప్రభు ఇష్టలంగా నడుద్దాం ప్రభు మార్గంలో నడుద్దాం అందుకనే ద్వితీయోపదేశం మూడులో అంటాడు మీరు వెళ్ళొ త్రవ ఇంతకుముందు వెళ్ళినది కాదు మీరు దానిని ఏం చేయాలంట కనిపెట్టండి అంటాడు చూడండి ద్వితీయోపదేశం ఆగ్రగా మార్చదుకొని మనం ప్రభు వలలో ప్రవేశిస్తాం కాండము మూడవ అధ్యాయం ఇస్రాల్ ప్రజలను దేవుడు పిల్లరా ఎంతగానో నడిపించారు కానీ వాళ్ళు గ్రహించలేదు ప్రభుని వాళ్ళు అంతగా మరి వెంబడించలేదు ఉదయకాల సమయంలో ప్రభు పిల్లమైనటువంటి మనము తిన్నని మార్గంలో నడుద్దాం ద్వితీయోపదేశ కాండంలోన సంఖ్య కాండంలో ఉన్నది ఆ మాట కాబట్టి మనము ప్రభు క్రిష్టులముగా మనం నడిచి ప్రభుని మనము కొనియాడినట్లుగా ప్రభు ఏమనుకో సాయం చేయని కాదు సరే ఆ మాట ఎక్కడ ఉన్నది నేను చదివాను అది ఎక్కడ రండి ఈ మనం పరీక్షించుకుందాం ప్రభు యొక్క ప్రభు బలలో మరి యోగ్యమైన రీతిగా పాలు పంపుడు పొందినట్లుగా ప్రభు ఏమనుకో సాయం చేయని కా మోకరించండి అటు ఇటు చూడవద్దు కాబట్టి రూప యొక్క శరీరంలో యోగ్యమైన రీతిగా పాలు పంపలు పొందేదా